ఈరోజు శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ శాఖ ఈరోజు ప్రధానమైన అంశాలు కొన్ని మాట్లాడడం కోసం ఈరోజు పాత్రికేయుల సమావేశం మీడియా సమావేశం పెట్టడం జరిగింది. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంపై వాళ్ళు చేస్తున్నటువంటి అసమర్థ పాలన, వాళ్ళ వైఫల్యాలు మనం అనేక సందర్భాల్లో ఎండగడుతూ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేయడం జరిగింది. వాళ్ళని మనం అనేక సందర్భాల్లో మనం కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేయడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా మేము స్పష్టమైన వైఖరిని, ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని మేము స్పష్టంగా ఎడగట్టడం జరిగింది. అయితే ఈరోజు మేము ఒక ముఖ్యమైనటువంటి ఒక విధానాన్ని తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా అన్ని నియోజకవర్గ అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి వైఫల్యాన్ని మేము ప్రజల నుంచి సమస్యల్ని స్పందనగా తీసుకొని వాళ్ళ వాళ్ళపై చార్జ్షీట్ దాఖలు చేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చార్జ్షీట్ ఏ విధంగా దాఖలు చేస్తాం ఏంటి అన్నది మీకు ఇప్పుడు చెప్పడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకొని ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన పూర్తిగా వైఫల్యం చెందింది. రోడ్లు బాగాలేవు, ప్రజలు కడుతున్న పనులకు సరిపడా మౌలిక సదుపాయాలు ఎక్కడ ఏర్పాటు చేయట్లేదు అన్నది ప్రధాన అంశం తీసుకుంటున్నాం. అలాగే అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక ప్రాజెక్టులు కూడా నిరుపయోగపడున్నాయి. ఆ ప్రాజెక్టు మీద కూడా అనేక సందర్భాలు మేము జలపోరు యాత్ర చేసాం. మళ్ళీ ఈ సందర్భంగా ఆ ప్రాజెక్టులు నిరుపయోగపడినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి సమస్యల్ని ప్రజల నుంచి మేము సేకరించి ప్రతి నియోజకవర్గంలో కూడా చార్జ్షీట్ దాఖలు చేయబోతున్నాం. ఈ నెల 5వ తారీఖు నుంచి 6, 7, 8 మూడు రోజుల పాటు ప్రజల యొక్క స్పందన తీసుకొని వాళ్ళ ద్వారా మేము తీసుకున్నటువంటి వినతి పత్రాలతో నియోజకవర్గ స్థాయిలో మేము చార్జ్షీట్లు దాఖలు చేస్తాం. తర్వాత 10 నుంచి 15 తారీఖులలోపు అంటే 15 తారీఖు కల్లా జిల్లా స్థాయిలో ఒక చార్జ్షీట్ను దాఖలు చేయబోతున్నాం. జిల్లాలో ఉన్న ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ వెళ్ళి మేము సేకరించిన ప్రజల నుంచి తీసుకొచ్చినటువంటి అనేక సమస్యలను వాళ్ళకి ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి ప్రభుత్వం మీద చార్జ్షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పెద్దలు నిర్ణయిస్తారు. ఆ రాష్ట్ర స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం గారి మీద చార్జ్షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం ఏంటంటే చెప్పాలనుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం కోసం అనేక హామీలు ఇచ్చుకుంటూ ఆయన అధికారంలో రావడం జరిగింది. ప్రధానమైన హామీ ఏమి ఇచ్చారు, మద్యపాన నిషేధం చేస్తాము మేము అధికారంలోకి వస్తే చెప్పి ఇవ్వడం జరిగింది. మద్యపాన నిషేధం చేయలేదు సరికదా, దేశంలో ఎక్కడా లేనటువంటి బ్రాండ్లు తీసుకొచ్చి 3-4 రెట్లు ధరలు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని హననం చేస్తూ ఆ మద్యాన్ని ఏరునే పాటించే విధానాన్ని మేము పూర్తిగా ఈ సందర్భంగా మేము దీన్ని చార్జ్షీట్లో పొందుపరిచేందుకు మేము సిద్ధమవుతున్నాం. ఎందుకంటే అనేక ఫిర్యాదులు మనకు వస్తున్నాయి ప్రజల నుంచి. అలాగే మౌలిక సదుపాయాలు తీసుకుంటే మన జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గం కూడా అనేక సమస్యలు మనకి కనిపిస్తున్నాయి. మన జిల్లా తీసుకుంటే మనకి డేఎన్ఎడ్ నుంచి ఆంధ్ర వైద్య శాఖ వరకు 57 రోడ్డు శాంక్షన్ అయింది. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు 40 కోట్లు మంజూరైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 18 కోట్లు రిలీజ్ చేయకపోవడం కారణంగా ఎవరైతే గుర్తయిదారు ఉన్నాడో ఆయన సరిగ్గా పనిచేయాలనే పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితులు మనం రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళి వస్తుండగా అనేక మంది వాహన సోదరులు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా దీని మీద ధర్నా చేసింది చల్ల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో. వాళ్ళు వెళ్ళి ఆ సమస్యను కూడా పత్రికలకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సమస్యలు కూడా మనం పొందుపరచడానికి ఈ చార్జ్షీట్లో మేము తీసుకుంటున్నాం. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, అనేక అంశాలు ఉన్నట్టుగా మనం ఈ మౌలిక సదుపాయాల అంశాలు కూడా మనం తీసుకుంటాం. అలాగే ఈరోజు బోధ అనేది అక్కడ వంతులు కూలిపోయింది. దీనికి సంబంధించి అసలు ఈ ప్రభుత్వం ఎటువంటి చదవం లేకుండా ఎందుకు ఉంది, అది 40 ఏళ్ళు నాటి వంతున ఏంటి, వంతున భారీ వాహనాలు వెళ్ళకూడదని తెలుసుకోవడం, ఇంకొక రోడ్డు ఆల్రెడీ నేషనల్ హైవే రోడ్డు సిద్ధంగా ఉన్నప్పటికీ డైవర్షన్ లేకుండా అటువంటి నిరోధం లేకుండా పెద్ద పెద్ద భారీ వాహనాలు వెళ్ళడం కారణంగానే ఈరోజు వంతులు కూలిపోయింది. ఆ 70 టన్నులు ఉన్నటువంటి వంతున మీద నుంచి ఆ వాహనం వెళ్ళడం వల్ల ఆ బోధ నదిపై ఉన్నటువంటి వంతులు కూలిపోయింది. ఇలాంటి అసమర్థ పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. గత ప్రభుత్వం
గతంలో చంద్రబాబు నాయుడు కూడా అనేక అంశాల్లో అసమర్థంగా పరిపాలించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అదే పంతాన్ని కొనసాగిస్తూ ఈ ఇసుక విషయంలో కూడా గత ప్రభుత్వం వైఫల్యం చెందింది, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను అందరికీ అందుబాటులో తీసుకొస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అర్హత లేని కంపెనీలకి, తన బినామీ కంపెనీలకి ఇసుకను ఇచ్చి దారాదత్తం చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేసినటువంటి వైఫల్యాలు కూడాను ఈ సందర్భంగా మేము ఛార్జ్షీట్లో పొందుపరచాలనుకుంటున్నాం. వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళు ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి వైకాపా సభ్యులకి ఈ ఇసుక దందాను, ఇసుకలో వచ్చినటువంటి ఆదాయాన్ని మార్గాల్ని వాళ్ళకి అప్పచెప్తూ ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని గండి కొట్టే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్నాయి. అలాగే మనకి ఇంకా చూసుకుంటే ఈ మౌలిక సదుపాయాలతో పాటు మద్యం, ఇసుక ఇవే కాకుండా మనకి గ్రావెల్ కూడా చాలా చోట్ల వెళ్ళిపోతుంది. అలాగే జగనన్న కాలనీలు కూడా ఉన్న రేటు కంటే 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు రేట్లు వీళ్ళు లోపాయికారిగా ఒప్పందాలు చేసుకొని ప్రభుత్వ భూములు కూడాను బయట వ్యక్తులకి డబ్బు దారాదత్తం చేసి జగనన్న కాలనీలు నిర్మించినటువంటి పరిస్థితులు. దీన్ని కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు చేస్తే ఈ భూములకు సంబంధించి ప్రజల నుంచి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సదుపాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విధంగా వారి వైకాపా నాయకులకు దారాదత్తం చేయవలసినటువంటి పరిస్థితులు, నేపథ్యం ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సందర్భాలను కూడా తీసుకొని ఈ ఛార్జ్షీట్లో మేము పొందుపరచాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. ప్రతి నియోజకవర్గం కూడా కమిటీ వేసుకొని ఆ నియోజకవర్గంలో సమస్యని మండలాల వారీగా గ్రామ స్థాయిలోకి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి వినతి పత్రాల ద్వారా ఒక నియోజకవర్గ కేంద్రంలో కార్యక్రమం చేసి ఒక ఫిర్యాదు బాక్స్ ఒకటి ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా వచ్చినటువంటి ఫిర్యాదులు తీసుకొని మేము ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నాము. ఛార్జ్షీట్ అంటే దాని అర్థం మీకు కూడా కొంచెం వివరంగా చెప్తాను. ఏదైనా ఒక అంశాన్ని మీరు ఫిర్యాదు చేయడం లేదు, ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేసి చివరిలో ఛార్జ్షీట్ దాఖలు చేస్తారంటే ఏంటి? మేము కూలంకసంగా పరిశీలించినటువంటి అంశాలను మాత్రమే, ఏదైతే స్పష్టమైనటువంటి ఆరోపణలు ఉండే ఆరోపణలు మాత్రమే చేయట్లేదు మేము. ఏదైతే పద్ధతి ప్రకారంగా ఉంటుందో, ఏదైతే స్పష్టంగా అవగాహన కలిగి ఉంటుందో అలాంటి అంశాలన్నీ తీసుకొని మాత్రమే మేము ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఇసుక దొరకపోవడంలో భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా వాళ్ళ తాలూకు ఆదాయానికి, వాళ్ళ తాలూకు ఉపాధి గడిపడమే కాకుండా చాలా వరకు కూడా ఆ నిర్మాణాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన ఉందని చెప్పి ప్రజలకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే కేవలం 2,10,000 కోట్లు స్వచ్ఛ అనే స్వచ్ఛ నపడం ద్వారా ప్రజల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ప్రభుత్వం నవరత్నాల పేరుతో. మిగిలిన మౌలిక సదుపాయాలు, మిగిలినటువంటి ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనాలు, మిగిలినటువంటి ప్రజలకి అంటే దీర్ఘకాలికంగా రావాల్సిన అనేక ప్రయోజనాలని గడ్డి కొట్టాల్సిన పరిస్థితి. తన ఓటు బ్యాంకును పదిలం చేసుకునేందుకు వీలుగా ఈ నవరత్నాలు మాత్రమే నేను ఇస్తాను, నా పరిపాలనలో నవరత్నాలు మాత్రమే ఉన్నాయని చెప్పి ఈ ప్రభుత్వం, ఈ వైకాపా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మిగతా అన్ని అంశాలను గడ్డికొట్టేసింది. అందుకని వాటికి సంబంధించి అనేక సంవత్సరాలుగా వాళ్ళు, ఈ 4 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్నటువంటి అనేక ఇబ్బందులు వాళ్ళు మాకు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ద్వారా ప్రజలకి మరింత చేరువైతే మరిన్ని సమస్యలను తీసుకొని మీ ఛార్జ్షీట్లు పొందుపరచాలన్న ఆలోచనతో ఈ సందర్భంగా మేము మీతో మాట్లాడడం జరుగుతుంది. ధన్యవాదాలు. జమకాని డబ్బుకు ట్యాక్స్ కట్టేది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి రావాల్సినటువంటి అనేక బకాయి జీపీఎఫ్ పక్కన పెట్టండి, వాళ్ళకి ఏరియర్స్ కానీ లేకపోతే కొన్ని బోనస్లు కానీ వస్తాయి. ఈ ఏరియర్స్ బోనస్లకు సంబంధించి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుకి వాళ్ళు ట్యాక్స్ పరిమితులు దాటాయని చెప్పి ట్యాక్స్ కట్ అయ్యింది కానీ వాళ్ళకి రావాల్సిన డబ్బు ఎంతవరకు రాలి. దానికి సంబంధించి కూడా అనేక మంది నాతో కింద స్థాయి ఉద్యోగులు వాళ్ళ బోర్డు వెళ్ళ తీసుకోవడం జరిగింది. మేము అవసరమైతే వాళ్ళకు సంబంధించి కూడా మేము ఒక ధర్నా కార్యక్రమం చేస్తాం. వాళ్ళు రాసి ఎవరు ఎందుకంటే డిసిప్లైన్ కోర్సు, వాళ్ళు ఎప్పుడు ధర్నాలు చేయరు, ఉద్యమాలు చేయరు, వాళ్ళు రాసేవారు. కానీ వాళ్ళ తరఫున మేము వాళ్ళ బాధ్యత కలిగినటువంటి పౌరులుగా వాళ్ళ తరఫున మేము దాన్ని తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఇప్పుడిప్పుడే ఈ బీఏడీఏ అని చెప్పి బీఏడి చేసాం, ఇప్పుడు డిఎస్సీ అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే 4 సంవత్సరాలు కూడా వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన జాబ్ కాలం పక్కన పెట్టేసింది. దీనికి సంబంధించి కూడా మేము అనేక ఇప్పుడు రెండు సందర్భాలు మేము గత రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తాం. ఈ జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా మేము ధర్నా చేసి జాబ్ కాలం సకాలంలో రిలీజ్
Mata rakyat itu cuma kucuran dalam salah cipis antar terjadi jasmukan.